వారిలో అదేవిధంగా గ్రామ పెద్దలు ఉప సర్పంచ్ వారు వచ్చి ఈరోజు మన జెండా ఆవిష్కరణ కార్యక్రమం చెక్కపల్లి రైతు వేదిక నందు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు స్వతంత్రానికి ముందు మన భారతదేశానికి పరిపాలనా విధానానికి సంబంధించిన రాజ్యాంగం అనేది అందుబాటులో లేకుండా మనకు గతంలో బ్రిటిష్ వారి పరిపాలన 200 సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించి వారి యొక్క పాలనలో మన భారతదేశం ఎంతో వెనుకబడిపోయింది. సో అటువంటి సమయంలో వారు వాళ్ళు మన దేశాన్ని వీడిపోయేటప్పుడు మన భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించడానిక మన వాళ్ళు వారిని కోరగా వాళ్ళు మీ దేశంలో గొప్ప మహానుభావుడు ఉన్నటువంటి అంబేద్కర్ ఉన్నారు కదా, ఆయన ఉన్న తర్వాత ఆయన నాలెడ్జ్ కింద మా నాలెడ్జ్ కింద సో ఆయననే మీకు మంచి అనుభవజ్ఞుడు ఆయన చేత రాయించుకోవాలని వాళ్ళు చెప్పడం జరిగింది. సో అటువంటి సందర్భంలో మా మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన యొక్క తెలివి ఆయన యొక్క జ్ఞానంతో మనకు ప్రపంచంలో ఇక్కడ లేనటువంటి మహా గొప్ప మహత్తర రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. సో మనకు మన ఏ దేశం నుంచి మనకు బ్రిటన్ చూసుకున్నా కానీ మన తాత్కాలిక మన రాజ్యాంగ విధానం, తర్వాత మన అమెరికా లాంటి సంస్థ దృఢమైన రాజ్యాంగ విధానం, అది కాకుండా మన భారతదేశంలో దృఢ అదృఢ లక్షణాలతో మంచి గొప్ప రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించడం జరిగింది. అదేవిధంగా ఈనాడు ఆ మహనీయుడు ప్రతి ఒక్కరికి గతంలో ఒక ఎవరికైనా స్వతంత్రం వచ్చిన కొత్తలో 28.5% వరకు మాత్రమే చదువుకున్న వ్యక్తులకు మాత్రమే ఊహ కల్పించడం జరిగింది. అటువంటి విధానము బాగుండదు మన దేశ పాలనలో, మన యొక్క దేశ యొక్క పాలనలో రాజకీయవేత్తలు ఎవరైనా ఎన్నుకునే సమయంలో ప్రతి ఒక్కరి యొక్క పద్దెనిమిది సంవత్సరాల నిండా ప్రతి ఒక్కరికి ఓటు కల్పించాలనే ఒక మహత్తర లక్ష్యంతో అతను అందరికీ ఓటు కల్పించడం జరిగింది. కాబట్టి ప్రజలు ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ ఓటు హక్కులో భాగస్వాములై ఓటు హక్కును దుర్వినియోగం చేసుకోకుండా ఆ మహానుభావుడు కల్పించినటువంటి ఓటు హక్కును వినియోగించుకొని ఒక గ్రామ యొక్క అభివృద్ధి కోసము తమవంతు బాధ్యతగా వహించాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇటు అవకాశం ఇచ్చిన మీకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మొట్టమొదటిగా మన రైతు వేదిక కాడ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి నా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు. గతంలో రాబోయే కాలాల్లో కూడా ప్రతిసారి 15 ఆగస్టు కానీ 20 జనవరి కానీ ఈ కార్యక్రమము కంటిన్యూగా నడిపించాలని నేను ఈ సభాముఖంగా మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళను కోరుతున్నాను. తప్పకుండా ఈ రైతులకు సేవా కార్యక్రమం కోసమే రైతు వేదిక నిర్మించడం జరిగింది అని కొన్ని దగ్గర ఉపయోగపడుతుంది, కొంతమంది ఉపయోగించుకుంటలేరు దాన్ని. దయచేసి అందరు రైతులు కూడా అధికారులతో సంప్రదింపులు కోసం రైతు వేదికకు వచ్చి వాళ్ళ కష్టసుఖాలలో పాలు పంచుకొని రైతు వేదికను ఉపయోగించుకోవాలని నా మనవి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను.